రెండోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపద కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం చివరికి దేశ రక్షణ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ శక్తులకు దారాశం చేసేందులో భాగంగానే ఈ రోజు సైన్యం రిక్రూట్మెంట్లో అగ్ని అగ్నిపథ పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ అగ్నిపథ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా సైన్యం రిక్రూట్మెంట్ను రెగ్యులర్గా చేపట్టాలని నిరుద్యోగ యువతి యువకులు పెద్ద ఎత్తున దేశంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి క్షీమగుట్టినటువంటి పరిస్థితి లేదు ఈ అగ్నిపథ పథకం ద్వారా నిరుద్యోగులను నాలుగు సంవత్సరాలు సైన్యంలో రిక్రూట్మెంట్ చేసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చి వాళ్ళు బఠానీలు నీరు పుట్టాలు అమ్ముకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఇప్పటికైనా రెగ్యులర్గా సైన్ రిక్రూట్మెంట్ చేసే విధంగా పాత విధానాన్ని కొనసాగించాలని తెలియజేస్తున్నాం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు సైన్యం రిక్రూట్మెంట్ రెగ్యులర్గా చేపట్టాలని మిలిటరీ అభ్యర్థులతో నిన్నటి రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అతి దారుణంగా పోలీస్ కాల్పులు జరిపింది ఆ పోలీస్ కాల్పులలో మన నర్సపేట ప్రాంతానికి చెందినటువంటి రాకేష్ అనే రాకేష్ అనే యువకుడు ప్రాణాలు జరిగింది ఈ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగ యువద్యోగులపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నిరు నిర్బంధాన్ని వెంటనే తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తీసుకొచ్చినటువంటి అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని అదేవిధంగా నిన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి కాల్పుల్లో మరణించినటువంటి రాకేష్కు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బంధుకు పిలుపు పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది ఎందుకనంటే ఈరోజు దేశంలో భారతదేశానికి రక్షణగా నిలవాల్సినటువంటి సైనికులకు ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కనబడతా ఉంది పదిహేడు సంవత్సరాలు ఉద్యోగాన్ని ఉండాల్సినటువంటి ఆర్మీని దీన్ని నాలుగు సంవత్సరాలకు కుదించి ఆర్మీ అభ్యర్థులకు రావాల్సినటువంటి పెన్షను అదేవిధంగా బెనిఫిట్స్ సౌకర్యాలను కూడా ఎత్తేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు రెండున్నర సంవత్సరాలు విద్య విద్యా ఆర్మీ అభ్యర్థులు వాళ్ళకు అనేకమైనటువంటి టెస్టులు లాంగ్ జంపు రన్నింగ్ అన్నిట్లల్లో క్వాలిఫై అయిన తర్వాత రెండున్నర సంవత్సరాల కాలం నుంచి దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ళ పరీక్షలు వాయిదా వేసుకుంటూ వచ్చి ఈరోజు నాలుగు సంవత్సరాలుగా కుదించి దేశంలో రక్షణ ఉండాల్సినటువంటి ఆర్మీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని కుదించడం అనేటువంటిది సిగ్గుచేటు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి అగ్నిపత్తు పథకాన్ని రద్దు చేసి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం